अंदर की नमस्कार ना पेर मद्दूर लक्ष्मी प्रसाद रेड्डी ने विंजमूर मंडल वाईएसआरसीपी पार्टी प्रेसिडेंट इकड़ प्रेस मीट पेट्टवाल्सिन उद्देश्यमेंटे निन्ना इदे प्लेस लो मन विंजमूर जेडपीटीसी गारु गणवं बालकृष्ण रेड्डी गारु प्रेस मीट पेड़ू आयन मन एमएलए गारु गुरिंचि गौरवनीयुलैन श्री मेघपाटि चंद्रशेखर रेड्डी गारु गुरिंचि కొన్ని అనకూడని మాటలు అన్నారు అయ్యా గణపం బాలకృష్ణ రెడ్డి గారు మిమ్మల్ని అనే అంత వయసు నాకు లేకపోయినా గానీ మీరు సర్పంచిగా ఉన్నప్పుడు 2014 లో 6 నుంచి 14 వరకు సర్పంచిగా ఉన్నప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను మండలంలో 5 కోట్ల వరకులు వస్తే నాకు ఏమన్నా 1 లక్ష రూపాయల వరకు ఇచ్చారా మీరు మీరు గుండ్ల మీద చేయేసుకొని చెప్పండి అలాగే మనం ఒక ననే తప్పుడు మన సంగతి మనం ఎంత మందికి మెయిల్ చేసాం మనల్ని నమ్ముకున్న వాళ్ళకి అనేది మీరు గుర్తుతిరిగి మాట్లాడితే బాగుండేది అయ్యా మండలంలో ఇప్పుడు ఉన్న నాయకుల్లో మొత్తం కూడా నీకు సహాయం చేసిన వాళ్ళమే కానీ మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి వల్ల నీకు చేశాం తప్ప నీ సొంతంగా నీకు చేసిన వాళ్ళమేం కాదు మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన దగ్గరికి మేము ఎప్పుడు వెళ్ళినా గానీ రా బాబన్న రా అన్న రా తమ్ముడా రా అక్క రా చెల్లెలా అని బెడ్రూమ్ లోకి ఆహ్వానించి మా పనులు ఏం కావాలో అవి ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడు ఇంతకు ముందు మీరు రాజమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ ఉన్నప్పుడు పోయి మండలం మొత్తం మీద ఏకసక్రాధిపత్యంగా మీరు ఒక్కరే ఏలారు కానీ ఇప్పుడు మండలంలో ప్రతి పంచాయతీలో ఒక నాయకుడు ఆయన దగ్గరికి పోయి పని చేపించుకుంటా ఉన్నాడు అది మీరు గుర్తుపెట్టుకోండి ఇదంతా మీ కంటగింపై ఈ రోజు ఎమ్మెల్యే గారిని మీరు అంటారు ఏమయ్యా మీరు మాకు అప్పుడు ఏమన్నా చేశారా రాజమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పనులు ఏమన్నా చేశారా అవన్నీ గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే గారిని అనగలిగే మాటలు అనండి అనకూడని మాటలు మటుకు అనొద్దు దయచేసి పార్టీ పరువు తీయబాకండి మీరు జెడ్పీటీసీగా పార్టీ గుర్తు మీద గెలిచిన వారు నేను మండల ప్రెసిడెంట్గా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మన పార్టీ పరువు తీసి మాట్లాడబాకండి మన పార్టీ అంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అంటే మన పార్టీ ఇక్కడ లోకల్ వరకు ఆయన్ని తోలనాడిన విషయం ఎక్కడన్నా ఇంటే బాగుండదు జనాల్లోకి ఇట్టాటి విషయాలు పోతే బాగుండదు కాబట్టి మీరు ఏమి మీ నోటి గుండా వచ్చే మాట జెడ్పీటీసీగా ఉన్నారు కాబట్టి మీ నోటి గుండా వచ్చే మాట జనాలు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటారు రాబోయే ఎన్నికల్లో ఇవన్నీ గుర్తుపెట్టుకొనే మాట్లాడతారు అందువల్ల మీరేం చేస్తారంటే ఇక మీదట ఎప్పుడన్నా పోడి చేయదలుచుకుంటే మీరు ఇట్టాటి మాట్లాడబాకండియా ఇంకా నేనేందులే పోటీ చేసేది అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి అందరికీ ధన్యవాదాలు